దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, మన దేవుడైన యెహోవా దయాళుడును, నీతిమంతుడును, కరుణా వాత్సల్యములు కలిగిన నమ్మదగిన దేవుడు. మనము ఆయనకు మొర్రపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు, మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడును సమీపముగా లేడు. మనము పిలువగా యెహోవా మనకు ఉత్తరమునిస్తారు. మనమాయన సహాయము కొరకు మొర్రపెట్టగా నేనున్నాను అంటూ మన చెంతను నిలిచి ఉంటారు. నిశ్చయముగా దేవుడు మన ప్రార్థన, విజ్ఞాపన, మనవులన్నిటినీ అంగీకరిస్తారు. మన ప్రార్థనలను ఆయన ఎన్నడును త్రోసివేయరు. మన యొద్ద నుండి ఆయన కృపను తొలగింపరు. ఆదరణకర్త అయిన యెహోవా దాటిపోయే దేవుడు కాదు. కష్టకాలమందు శ్రమకు తాళలేని దీనస్థితిలో మనముండి ఆదుకొనగలిగిన యెహోవా దేవునికి మొర్రపెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి తన వాక్కును పంపి మనమున్న శ్రమలు మనకు తోడుగా నిలిచి వాటన్నిటిలో నుంచి మనలను విడిపించి చెదరిన గుండెకు బాసటగా నిలిచి మన గాయములను మాన్పి నూతనమైన బలమును మనకు ప్రసాదిస్తారు. దేవుడు మన మొర్ర విని నిశ్చయముగా మనలను కరుణించి మన మాట వినగానే మనకు ఉత్తరమునివ్వాలంటే, మన పాపములను కప్పుకొనక వాటిని ఒప్పుకుని విసర్జించాలి. అతిక్రమములను దాచుకునివాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు యెహోవా ద్వారా కనికరించబడతారు. రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మన పాపములే మనకును మన దేవునికిని ఆటంకములుగాను అడ్డుబండలుగాను నిలిచాయి. మన దోషములను తొలగించుకుని శుద్ధ హృదయమై జీవించినప్పుడు నిశ్చయముగా దేవుడు మన మొర్ర ఆలకిస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా మాట వినగానే మాకు ఉత్తరమునిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్నందరినీ దీవించునుగాక.